नमस्कार फ्रेंड्स, तेलंगाना चाना दुरदृष्टा की लोन नेनु गत वन अंड हाफ इयर गा इलांटि दुस्थितिनि ऊहिंची అంటే హైదరాబాద్కి నెగటివ్గా అంటే హైదరాబాద్లో జరుగుతున్న పాజిటివ్ థింగ్స్కి వ్యతిరేకంగా నేను భారీ ప్రచారం చేశాను. దానికి నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే తెలంగాణలో జట్టు చూసిన నాకేమి, నాకెంత లేదా సేవా ముసుగులో తమ స్వార్థాన్ని అంటే ముందర పెట్టకుండా వెనక నుండి నడిపించే ప్రబుద్ధులే ఎక్కువన్నారు. తెలంగాణ జనాలు ఏదో ఒక కొమ్మ దొరకకపోదా, ఈ వరద ధాటికి, ఈ అన్యాయపు ధాటికి మనం కొట్టుకుపోకుండా మనల్ని మనం రక్షించుకోగలమా అనే ఎదురుచూపు గత పదేళ్లుగా చూస్తూనే ఉన్నా. లాభపడింది 1-2% జనాలైతే, ప్రచారం 80% జనాలు సుభిక్షంగా ప్రతి ఏటా 150,000 నుంచి 2 లక్షల పైచిలుకు సంపాదిస్తున్నారు అని గణాంకాల ద్వారా గారడీ చేసి యావత్ తెలంగాణ జనాలను మభ్యపెట్టి 9 ఏళ్లుగా పరిపాలన సాగించిన మన తెలంగాణ జాతిపిత అని పిలిపించుకునే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ తన మాటల ధాటి ద్వారా జనాల మనసులు గెలుచుకున్నాడు, తన పరిపాలన సాగించాడు. తాను అనుకున్నది ఎలాగైనా ఎంత ఖర్చైనా అంటే ఎలాగో అలాగా తన ప్రాబల్యాన్ని చాటుకున్నాడు, సుపరిపాలన అందించాడు అని ఒక వ్యక్తి చెప్పడం, కేసీఆర్ యొక్క లీడర్షిప్ క్వాలిటీని పొగడడం చాలా బాధిస్తుంది. నేను ఆ వ్యక్తి ఎవరో కాదు, సుపరిచితులు, ప్రసిద్ధులు, ఎడ్యుకేషన్ సెక్టర్కి ప్లస్ జనరల్ నాలెడ్జ్కి ఆశాదీపమైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మనము ఈ వ్యక్తి ద్వారా చెప్పే మాటలు, వినిపిస్తున్న మాటలు, దాంట్లో చాలా లాజికల్ మాట్లాడతాడు.
ఉన్నది ఉన్నట్టు కుండ బొద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు అని చాలామందిలో నాలో కూడా ఒక 3 సంవత్సరాల క్రితం వరకు ఇదే భావన ఉండే. కానీ అన్ఫార్చునేట్లీ గత 3 ఏళ్ళుగా ప్రొఫెసర్ నాగేశ్వర్లో ఆయన తీరులో ఆయన యాటిట్యూడ్లో భయంకరమైన మార్పులు మనం చూడవచ్చు. నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ని కొన్ని సూటి ప్రశ్నలు అడగబోతున్నాను. రెస్పెక్టెడ్ నాగేశ్వర్ గారు, మీకు లీడర్షిప్ అండ్ నియంతలో తేడా తెలుస్తుందా? లీడర్షిప్ అండ్ నియంత అంటే డిక్టేటర్ మధ్యలో ఏం తేడా ఉంది? మీకు అర్థమవుతుందా? ఒక నియంత కూడా లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. ఒక లీడర్కి అంటే డెమోక్రసీలో కూడా ఒక లీడర్కి లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. అయితే ఈ డెమోక్రటిక్ లీడర్ అండ్ ఫ్యూడలిస్టిక్ లీడర్ మధ్య లీడర్షిప్ తేడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అది ప్రొఫెసర్ నాగేశ్వర్కి కనిపిస్తలేదు అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతానికి ఇలాంటి లీడర్ లేడు, ఆయన రాజకీయ పరిపక్వత ఓ స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతానికి తెలంగాణలో ఒక లీడర్షిప్ వాక్యూమ్ ఉంది అని ఎవరి నోటి ద్వారా వినకూడదు అదే నోరు ఇవాళ కూస్తూ ఉన్నది. నా ప్రకారం దీని వెనుక స్వార్థం ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్కి నిరుద్యోగ భృతి చాలా అవసరం, లేకుంటే ఆయనకున్న ఫాలోయింగ్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం ఆయనకు పరిపాటిగా మారింది. ఆయనకు విషయ పరిజ్ఞానం ఉంది, నో డౌట్, అందరూ యాక్సెప్ట్ చేయవలసిందే. విషయ పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన దాన్ని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయటంలో ఫెయిల్ అయితే చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు మభ్యపడతారు అనే జ్ఞానం లేకుండా ఒక నియంత లాంటి మూర్ఖుడిని ఒక లీడర్గా పేర్కొంటూ ఆయనను భజన చేయడం ఏమాత్రం మంచిది కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకారం ఆయన తెలంగాణ తేవటంలో ముఖ్య పాత్ర పోషించారు అని అందరికీ తెలుసు. ముఖ్య పాత్ర కాకుండా సైడ్ రోల్ మాత్రం బాగానే పోషించారు. ఆ ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఇవాళ కొంతమంది లేరు, కొంతమంది కనుమరుగైపోయారు. దీనికి కారణం కూడా కేసీఆరే అని ప్రొఫెసర్ నాగేశ్వర్కి తెలియదా అని అడుగుతున్నాను. ఒక మనిషి లీడర్షిప్ క్వాలిటీ వేరే వాళ్ళ లీడర్షిప్ని మంచితనాన్ని
తొక్కేయటం వల్ల పెరగదు అని ప్రొఫెసర్ నాగేశ్వర్కి తెలియదా? నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఒక సూటి ప్రశ్న అడగబోతున్నా. అసలు ఈ లీడర్షిప్ విషయంలో కేసీఆర్ దగ్గర నేర్చుకునే పాయింట్స్ ఏమున్నాయి? ప్లీజ్ ఎలాబరేట్. వాగ్ధాటి, అది కూడా అసభ్య వాగ్ధాటి కేసీఆర్ సొంత. కేంద్ర మంత్రిని రండా అనటం, సాక్షాత్తు ప్రధానమంత్రిని మోడీ గాడు అనటం, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పరమ చండాలమైన భాషలో సంబోధించటం, రాజకీయ ప్రత్యర్థుల్ని బండకేసి కొట్టటం, ఇవన్నీ ఒక రాజకీయవేత్తకు ఉన్న సహజ గుణాలు తప్ప ఇది ఒక లీడర్షిప్కి ఉండవలసిన కనీస గుణాలు కావు అని ప్రొఫెసర్ నాగేశ్వర్కి తెలియదా అని అడుగుతున్నా. అదే కాకుండా కేసీఆర్ తన పార్టీని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి దాదాపు 80% తన ఫ్యామిలీ మెంబర్స్ని ఆ పార్టీలో వాచ్ టవర్స్గా వేట కుక్కల్లా పెంచుకునే క్రమంలో ఆయన పార్టీలోనే డెమోక్రసీ లేనప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి డెమోక్రటిక్ లీడర్ ఎలా అవుతాడు అని నేను ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ని సూటి ప్రశ్న అడగబోతున్నా. తన పార్టీ టీఆర్ఎస్ని తన చేతులతో బొందబెట్టి బీఆర్ఎస్ అనే ఒక మాయను సృష్టించి ఆ మాయలో పడి కొట్టుకుపోయాక మళ్ళీ టీఆర్ఎస్ గళమెత్తుకునే వెన్నుపోటు తన పార్టీకే పొడిచే లీడర్షిప్ని అందరూ చూసి నేర్చుకోవాలని అడుగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్. ఏదైనా లీడరు వేరే పార్టీని వెన్నుపోటు పొడిచడానికి తమ క్యాండిడేట్లను గుంజుకోవడానికి చూస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ సహజ గుణం ఏమంటే తనకు మించిన వాళ్ళు ఉండకూడదు, తనకన్నా తెలివి మంతులు దరిదాపుల్లో ఉండకూడదు, తన కనుసూపు మేరకు తన కనసైగపై జనాలు పనిచేయాలి. అంటే నియంతకున్న దురలవాట్లన్నీ కేసీఆర్కున్నాయి. ఇది డెమోక్రసీలో అరాచకం అంటారు అని మన ప్రొఫెసర్ నాగేశ్వర్కి తెలియదా అని అడుగుతున్నారు. ప్రతి లీడర్లోనూ ఒక నియంత ఉంటాడు. ఆ నియంత శాతము డెమోక్రసీలో ఒక 30-20% దాకా ఉంటుంది. అదే నియంతృత్వ పోకడి ఒక 80-90%కి మించిపోయింది అంటే ఆ లీడర్షిప్ డెమోక్రసీకి పనికిరాదు అని నాగేశ్వర్కి తెలియదా అని అడుగుతుంది. ఒక లీడర్ తాను చెప్పిన మాటను నిలబెట్టుకొని తాను పవర్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ ట్రూత్ బేస్డ్ టాలెంట్ బేస్డ్ లీడర్షిప్. కానీ మనం కేసీఆర్లో చూస్తే నయవంచన చెప్పిన మాటను చెప్పలేదనట, చెప్పని మాటను తానే చెప్పినా అని చెప్పటం,
జ్ఞానం మొత్తం ఆయన లాకర్లోనే ఉందని చెప్పటం, ప్రతి అంశంలోనూ అబద్ధాలు ఆడటం, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి తన పరపతి పెంచుకోవటం, ఇది ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ని సూటిగా అడుగుతున్నాడు సుత్తి లేకుండా. రైతులైన వారిని కాని వారిని, రైతు బంధు రూపేణ ఓట్లు కొనే ఒక సాధనంగా మార్చిన వ్యక్తి ఒక రాష్ట్రానికి లీడర్షిప్ ఎలా ఇవ్వగలడు? తాను ప్రవేశపెట్టిన ఫ్లాగ్షిప్ పథకం తప్పుల తడకగా ఉండి, మోసపూరితంగా ఉండి, రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టే విధంగా ఉన్నప్పుడు ఆయనకు ఇది తెలిసినా దాన్ని కంటిన్యూ చేశాడు 9 ఏళ్ళు అంటే ఆయనలో రాక్షసత్వం ఉంది, అవినీతి ఉంది, అది ప్రొఫెసర్ నాగేశ్వర్కి కనిపించలేదా అని అడుగుతున్నా. మోసం ద్వారా మెజారిటీ ప్రజలకు లబ్ధి చేకూరితే అది లబ్ధి కాదు, రాష్ట్రం దేశాన్ని దోచి నీకు ఓట్లు వేసే వారికి ఇచ్చే బిచ్చం అని ప్రొఫెసర్ నాగేశ్వర్కి తెలియదా అని అడుగుతున్నా. కేసీఆర్ తన లీడర్షిప్ క్వాలిటీస్ ఏ రంగంలోనూ స్పష్టంగా చూపించలేకపోయాడు. అవినీతి మరకలతో నిండిపోయిన, తూర్చుకునే జ్ఞానం కూడా లేకుండా విచ్చల విడిగా ఇంకా కుంభకోణాలకు పాల్పడి తన గుడ్విల్ని పోగొట్టుకున్న మనిషిని మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని ఎలా అంటారు? అదే కాకుండా వ్యక్తిగతంగా ఆయనలో ఆదర్శమైన గుణాలు ఏమన్నా ఉన్నాయా అని చూసిన అక్కడ కూడా మైనస్లో వెళ్తాడు, కానీ ఏమాత్రం పాజిటివ్ గుణాలు లేవు. చిన్నవారైనా పెద్దవారైనా దూషించడం, ఎప్పుడూ తాగి ఫార్మ్ హౌస్లో పడుకోవడం, తన కనీస ధర్మమైన తన ఆఫీస్ దట్ ఈస్ సెక్రటరేట్ని ఒక్కరోజు కూడా దాంట్లో కూర్చోకపోవడం, తన కోసం జనాలు వేచి చూస్తున్న వాళ్లను రానివ్వకుండా కంచెలు వేసి ఆపేయడం, తన పార్టీ సింబల్ కింద ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా కుక్కలను చూసినట్టు చూడటం, కొంతమందిని పందులు కూడా చూసినట్టు చూడటం, అసలు వాళ్ళు మనుషులే కాదు పురుగులు అనుకునే మనస్తత్వం గల కేసీఆర్లో మీకు ఏ రకమైన లీడర్షిప్ క్వాలిటీ కనిపించింది నాగేశ్వరరావు గారు అని నేను సుత్తి లేకుండా సూటిగా అడుగుతున్నా. ఇలాంటి బ్రహ్మాండమైన క్వాలిటీ ఏ కాకుండా తెలంగాణ గడ్డను పల్లీలు పుట్నాల్లాగా తెగమ్ముకొని సొమ్ము చేసుకునే కొత్త మార్గాలను అన్వేషించి యావత్ తెలంగాణలో ఇల్లు కట్టుకోలేని, భూమి కొనలేని పరిస్థితి తెచ్చిన ఈ వెధవను మీరు ఒక లీడర్గా ఎలా భావిస్తున్నారో నేను అడగదలుచుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ని. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారమెత్తి ఒక బ్రోకర్గా ఉండి ఓడిపోయాడే కానీ ఒక లీడర్గా పదవి విరమణ చేయలేదు, అది చూడలేదా నాగేశ్వర్ అని సూటిగా అడుగుతుంది. ఆయన చరిత్ర వాళ్ళ బంధువులు, వాళ్ళ చిన్ననాటి మిత్రులు, మోసపోయిన మిత్రులు,
మోసపోయిన సహచరులు చెప్తుంటే ఆయనలో ఉన్న మోసపూరితమైన వ్యక్తి మీకు కనిపించలేదా అని అడుగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్. అంటే ఇంత ఘన చరిత్రకర లీడర్ మీకు ఆయనలో ఉన్న మంచి గుణాలు వెతికినా కనిపించనప్పుడు ఆ వ్యక్తి యొక్క చరిష్మా తాను సృష్టించుకున్న చరిష్మా తప్ప ప్రజలు భావిస్తున్న చరిష్మా ఏమాత్రం కాదు అని లాస్ట్ ఎలక్షన్స్ కోడి కూసినట్టు కూసి ఒక గాడిద దన్నట్టు తన్ని ఆ పార్టీని నామరూపం లేకుండా డిస్ఫిగర్ చేసి కేసీఆర్ని ఫార్మ్ హౌస్లో జనాలు కూర్చోబెట్టినాక కూడా మీరు కేసీఆర్ భజన చేస్తున్నారు అంటే దీంట్లో మీ స్వార్థము స్పష్టంగా స్ఫటికలాగా కనిపిస్తుంది. ప్రతి మనిషి తన ప్రతిష్ట పాడు కావద్దు. తన ప్రతిష్ట కొన్ని యుగాలుగా జనాలు గుర్తుపెట్టుకోవాలి, అలాంటి మంచి పని చేయాలి, మంచి పనులు చేయాలి. తనను నమ్మి చూస్తున్న వాళ్ళ ఆశలను పెంపొందింపజేయాలి తప్ప అడియాసులు చేయకూడదు అని ఈ మాత్రం తెలివిలేని ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను ఈ ప్రశ్నలు అడగడం బాధాకరం. నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకో, మీ నైతిక అవసరాలు, మీ నైతిక సూత్రాలు, మీ పర్సనల్ టార్గెట్స్ అచీవ్మెంట్స్ ఏదైనా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజల ఆశలను నెరవేరుస్తూ వాళ్ళ సర్టిఫికెట్ పొందగలిగితే మీలోని లీడర్షిప్ని 10 మంది ఆదరిస్తారు, అభినందిస్తారు, గౌరవిస్తారు. అంతేకాని మీరొక అమ్ముడు పోయిన బీఆర్ఎస్ పార్టీ తొత్తులా మారి మీరు ఇంటర్నెట్లో ఫేమస్ కదా అని ఒక నియంతన్ ఒక వ్యసనపరుడిని ఒక అభివృద్ధికి వ్యతిరేకి అయిన కేసీఆర్ గురించి భజన చేయటం మీ స్థాయి వ్యక్తికి ఏమాత్రం మంచిది కాదు అని తెలియజేస్తూ మీ మాటల్లో, మీ వీడియోల్లో, మీ ఆచరణలో తగురీతిలో నాణ్యత పెరుగుతుంది అని ఆశిస్తూ నమస్కారం.